రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను చూడు ఓ తార పుట్టినేడు వెలుగు కమ్మెని వింతగా లోకాన్ని చేసి నోడు లోకంలో పుట్టినాడు ప్రేమ పంచగా క్రీస్తువుగా లింగిలోన చూడు ఓ తార పుట్టినేడు వెలుగు కమ్మెని వింతగా లోకాన్ని చేసి నోడు లోకంలో పుట్టినాడు ప్రేమ పంచగా క్రీస్తువుగా ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ప్రభు యేసు పుట్టినాడు ఉత్సహించుడి జనులారా ఆ దేవిని వీడినాడు ఈ ధరకి చేరినాడు వచ్చి చూడుడి కనులారా పసిశాలలోన నేడు ప్రభు యేసు పుట్టినాడు ఉత్సహించుడి జనులారా ఆ దేవిని వీడినాడు ఈ ధరకి చేరినాడు వచ్చి చూడురి కనులారా ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త 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 ప్రభునామానికి స్తోత్రములు. ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ యేసయ్య మహిమలు కార్యక్రమం పక్షంగా మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా మరొకసారి నీ బిడ్డలందరితో నీ మాటలు మాట్లాడుటకు, మీ మాటలు బోధించుటకు ఈ దీనదాసుడైన మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు. నిలబడేది నేను, మాట్లాడేది మీరు. నీ బిడ్డలతో మాట్లాడి బలపరచమని, స్థిరపరచమని, మహిమా ఘనత మీరు పొందమని, నీ బిడ్డలను బహుగా దీవించమని
యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ యేసయ్య మహిమలు అనబడిన యాజ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈనాటి దేవుని వాక్యం యొక్క అంశమును మీరు అందరూ కూడా రాసుకోండి. అంశ ప్రకారం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈనాటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశాన్ని రాసుకోండి. తల్లిదండ్రులను హింసించకండి. మరోసారి అంశాన్ని చెప్పుకుందాం. తల్లిదండ్రులను హింసించకండి అన్న అంశాన్ని బట్టి దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొన్ని మాటలను దేవుడు మనకిచ్చిన సమయంలో ఈ యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. మూల వాక్యంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెని నిర్లక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ తల్లి యొక్క మాటను నీ తండ్రి యొక్క మాటను వారు నీకు చేస్తున్న దేవుని యొక్క ఉపదేశమును నువ్వు ఎక్కడ కూడా దానిని విడనాడొద్దు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని యొక్క నీకు ఇచ్చిన తల్లిదండ్రులు, ఈరోజు లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు ఉన్నారు, కానీ దేవుడు నీకు చక్కటి తల్లిదండ్రులను ఇచ్చాడు. ఆ తల్లిదండ్రుల యొక్క ఆ మాటని నువ్వు ఏమన్నా కూడా నువ్వు తోసివేయకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మూలవాక్యముగా నీ తల్లి నీ తండ్రి యొక్క ఉపదేశమును నీవు మరవద్దు. తల్లిదండ్రులు ఏం చెప్పారో అది గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ఏమి చెప్తున్నారో అది వినటం నేర్చుకో. అది నీ భవిష్యత్తుకు చాలా మంచిది, నా భవిష్యత్తుకు చాలా మంచిది. మొదటి మాటగా నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షను నొందును. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇందాక మాట్లాడిన మూలవాక్యములు అంటున్నాడు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నీ తల్లిదండ్రుల మాటను విను, నీ తల్లిదండ్రుల ఉపదేశమును చెవిని పెట్టు, వారు చెప్పిన దాని ప్రకారం నడు. అంతేగాని వారి మాట వినకుండగా వారి ఎదురు తిరిగి నువ్వు వారిని కొట్టినట్టయితే, వారిని తిట్టినట్టయితే, వారి మీద నువ్వు కోప్పడినట్టయితే, పెద్ద చిన్న లేకుండా నువ్వు ప్రవర్తించినట్టయితే, దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడి వాక్యం చెప్తుంది తల్లిదండ్రులను కొట్టువారులారా, తల్లిదండ్రులు హింసించినటువంటి వారులారా, మీరు మరణశిక్షను నొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. మన తల్లిదండ్రులు లేక మనం లేమండి. వారు ప్రాణము ఫలముగా పెట్టి వారి కలిగినటువంటి సమస్తము మన కొరకు దారబోసి మనల్ని కన్నారు. అలాంటి తల్లిదండ్రుల మీద మనం తిరగబడేవారిగా ఒకవేళ ఉన్నావేమో, తల్లిదండ్రులకి కొట్టేవాడిగాను ఉన్నావేమో, తండ్రిని కొట్టేవాడిగాను ఉన్నావేమో. ఈ వాక్యం ఏంటో నేను ఒకసారి ఆత్మపరిశోధన చేసుకో. ఒకవేళ నీ తల్లిదండ్రులు కొడుతుంటే తిడుతుంటే ఎవరు అడగటం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నా తల్లిదండ్రులని నేను కొట్టినా తిట్టినా నేను ఏమన్నా వాళ్ళని నేను చేయట్లా, పోలీస్ స్టేషన్కి వెళ్తాం లేదా కోర్టుకి వెళ్తాం, ఎవరితో పెద్దలతో లేదా గ్రామ సర్పంచ్తో ఎవరితోనో కుల పెద్దలతోనో చెప్పడం లేదు. ఆ మాట ఆ యొక్క విషయం ఇంటి గడపకు దాటి రాకుండా వారు మరి నోరు మూసుకొని ఉంటున్నారంటే అది ఎందుకొరకు ఒక్కసారి ఆలోచించాయి? నిన్ను వారు కన్నారు నా దేవుని బిడ్డ. వారు ప్రాణము తల్లి ప్రాణము ఫలముగా పెట్టి నిన్ను కనింది. తండ్రి నిన్ను పోషించాడు, తన రెక్కలు మొక్కలు చేసుకుని నిన్ను పెంచాడు. నీకు కావాల్సిన ఆహారం, వస్త్రం, నీళ్లు, గృహము, వాహనాలు, చదువు సమస్తం కూడా నీ కొరకు ఏర్పాటు చేశాడు. అలాంటి తండ్రిని నువ్వు ఒకవేళ తిరగబడుతున్నావా?
ప్రాణం పెట్టి పెన్నటువంటి తల్లిని కొడుతున్నావా? వారి జీతాలు, వారి పెన్షన్లు, వారి దగ్గర ఉన్న ధనమంతా లాక్కుని వారిని నువ్వు మరి ఏలి చేస్తున్నావా, గేలి చేస్తున్నావా, వారికి దూరంగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి ఆత్మపరిశోధన చేయి. ఇదిగో నువ్వు అలాంటి పనులు చేస్తే నువ్వు శాపగ్రస్తుడవని వాక్యం చెప్తుంది. ఇదిగో దేవుడి వాక్యం సెలవిస్తుంది, నిత్యముగా నువ్వు మరణిస్తావు. వారి పక్షంగా మాట్లాడేవాడు ఎవడు లేడనుకుంటున్నావు? ఒకవేళ దేవుడు అన్నాడు, నేనున్నాను మీ పక్షం. తల్లిదండ్రుల పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుని సంగమా, వాళ్ళ పక్షంగా ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు అంటాడు, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధలదు అన్న రీతిగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఇదిగో నీ తల్లిని అయినాను, నీ తండ్రిని అయినా నువ్వు కొట్టావంటే నిత్యముగా మరణశిక్షను నొందుతావు. ఒకవేళ అనుకుంటున్నా నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరండి. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేనేం చేసినా నాకు తిరుగులేదు అని, జాగ్రత్త సుమా. దేవుడు దెబ్బ కొట్టాడంటే దాంట్లో నుంచి నువ్వు కోలుకుంటాం చాలా కష్టం. దేవుడి మాట విను, నీ తల్లిదండ్రుని సన్మానించు, నీ తల్లిదండ్రుని గౌరవించు, నీ తల్లిదండ్రుని హత్తుకో, వారు చెప్పినట్టు విను. అప్పుడు నువ్వు బాగుపడతావు, నీ బ్రతుకు జీవితాలు బాగుంటుంది, నీ ఆయుష్ అనుగ్రహిస్తాడు దేవుడు, కలకాలము ఆయుర ఆరోగ్యాలతో నువ్వు జీవిస్తావు. నీ తల్లిదండ్రుని చక్కగా చూసుకో, నీ తల్లిదండ్రుని బాధ పెట్టొద్దు, నీ తల్లిదండ్రుని ఇబ్బంది పెట్టొద్దు, నీ తల్లిదండ్రుల మాట విను. వారు ఏం పెడితే తిను, ఏం తిను, ఏమి ఇస్తారు తొడుక్కో. ఇది ఏంటని నీకేమైనా కావాలంటే నీ తల్లితో నీ తండ్రితో కలిసి నీకు దేవుడిచ్చిన గృహంలో, దేవుడిచ్చిన ఆ గదిలో నువ్వు నీ తల్లిదండ్రులతో కలిసి కుటుంబ ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏది కావాలో ఇస్తాడు, దేవుడికి మహిమ కలుగును గాక. రెండో మాటకు చూద్దాం చూడండి, నిర్గమాకాండము 21:17 ధ్యానం చేస్తాను. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిత్యముగా మరణశిక్షను నొందును. రెండోది కొడితే, ఒకటి కొడితే రెండోది అంటున్నాడు, నువ్వు శపిస్తే మీరేం తల్లిదండ్రులు, మీరేం నా కొరకు సంపాదించారు, మీరేం నా కొరకు ఇచ్చారు, నాకేం చేశారు, ఎండి ఇచ్చారా, బంగారం ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా, వాకిలు ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, ఉద్యోగం ఏమిచ్చారు, చీ ఇలాంటి తల్లిదండ్రులు ఉండకూడదని చెప్పి ఒకవేళ నీ తల్లి నీ తండ్రిని శపిస్తున్నావు మేము. ఇదిగో నువ్వు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. నీకు వాళ్ళు ఏమి ఇవ్వక్కర్లేదు, దేవుని కుమారుడా కుమార్తె నీకు నాకు జన్మనిచ్చారు మన తల్లిదండ్రులు. ఈరోజు నువ్వు ఇంతటి వాడు అయ్యావంటే ఇవాళ ఈ పేరుతో నిన్ను పిలవగలుగుతున్నారు. ఈ పేరు ప్రఖ్యాతలు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారాలలో ఉన్నత స్థాయిలో నువ్వు ఉన్నావంటే దేవుడు తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి నీకు పరిచయం చేశాడు. నేను ఈరోజు ఈ స్థితిలో నిలబడి దేవుడి వాక్యాన్ని నేను బోధించగలుగుతున్నానంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ ఇది. వారు లేకపోతే, వారి త్యాగాలు చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీకు దేవుడి వాక్యాన్ని చెప్పేవాడిని కాదు. ఇదిగో మనకేమి ఇవ్వక్కర్లేదు, మన తల్లిదండ్రులు మనకు కన్నారు, పెంచారు, మనం పెద్దవారిని చేశారు. దేవుని భయములో నిన్ను నన్ను పెంచాలని వారు ఎంతగానో ఆశపడుతున్నారు. దేవుళ్ళో నువ్వు ఎదగాలని, పాపములో నుంచి నిన్ను పైకి తీసుకురావాలని, శాపంలోంచి నిన్ను పైకి తీసుకురావాలని, దురలవాట్ల నుంచి నీకు పైకి తీసుకురావాలని, నిన్ను కడిగిన ముత్యము వలె కడిగి దేవుడు రాజ్యము కొరకు సిద్ధపడాలని నీ తల్లిదండ్రులు అనునిత్యము ప్రార్థిస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులు నువ్వు అవమానిస్తున్నావా? అలాంటి తల్లిదండ్రులు శపిస్తున్నావా? ఈ దేవుడి మాటలు వింటున్న నీ ఒక్కసారి నీ హృదయాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకో. తల్లిదండ్రుల మాట విను, దేవుడి మార్గంలో నడు. ఇదిగో సంశయం అనబడినటువంటి ఒక భక్తుడు, ఒక దైవజనుడు ఉన్నాడు. తల్లిదండ్రుల మాట వినక వ్యభిచారం అన్న దాంట్లో పడి డలిన యొక్క తనని మరి నమ్ముకున్నాడు. ఆఖరి తన శత్రువులకి అప్పగించింది. వారి తల్లిదండ్రులు చెప్పారు ఫస్ట్, అయ్యా ఆ మార్గంలో ప్రవేశించొద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, తన ఇంటికి నువ్వు తిరగొద్దు చూడొద్దు అని చెప్పారు. తల్లిదండ్రుని తిరస్కరించుకుని తల్లిదండ్రుని తోసివేసి వెళ్ళాడు, శత్రువు చేతికి అప్పగించింది. పరశ్రీ వామహంలో కాలున్నాం మేము, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటం లేదేమో, ఇదిగో పరపురుషుడి అమోహంలో ఉన్నామేమో,
కూతురుగా నీకు చెప్తుంటే నువ్వు వింటనో లేదేమో. ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయి. తల్లిదండ్రులు చేయొద్దన్నా చేయొద్దు, చూడొద్దన్నా చూడొద్దు, తాగొద్దన్నా తాగొద్దు, వారి మాట విను. ఎందుకంటే వారు నిన్ను కన్నారు. నీ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులు ఇష్టం లేని వివాహాలు చేసుకుంటున్నాయేమో. తల్లిదండ్రులు ఇష్టం లేనటువంటి ఆ యొక్క మరి పురుషులతో స్త్రీతో నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నావు. ఒకవేళ నిన్ను కన్న తల్లిదండ్రులు తెలుసు నీకు ఎలాంటి వాడికి ఇచ్చి చేయాలో, నీకు ఎలాంటి స్త్రీకి ఇచ్చి చేయాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వారు నిన్ను కన్నారు, నువ్వు వారిని కనలేదు. నీ బిడ్డలు నువ్వు కూడా రేపు బిడ్డల కంటే నీ తల్లిదండ్రుల విలువేంటన్నది నీకు కూడా తెలుసు. ఒక చెప్పిస్తున్నామేమో, నాకేమిచ్చావు, అందరు అది ఇచ్చారు ఇది ఇచ్చారని. నీకు ఒకటే ఒకటి ఎవరు ఇవ్వలేదు నీ ప్రపంచంలో. తల్లిదండ్రులు ఇచ్చారు, అదేంటంటే నీకు జన్మనిచ్చారు, నీకు ఆయుష్నిచ్చారు, నీకు మంచి భవిష్యత్తునిచ్చారు. ఈ రోజున రెండు కాళ్ళతో భూమి మీద నిలబడ్డావంటే మొదటగా దేవుడు, రెండోదిగా మన తల్లిదండ్రులు కారణం. దేవుడికి మహిమ కలుగునుగాక. మూడో మాటగా చూసుకుందాం, చూడండి ఒకసారి సామెతల గ్రంథం 30:17 ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 30:17 అదేనండి, చదవండి. తండ్రిని అపహసించి తల్లి మాట వినలేవాడు కన్ను లోయ కాకులు పీకును. దేవుడికి మహిమ కలుగును గనుక. పక్షిరాజు పిల్లలు దానిని తిను. చూడండి ఇక్కడ అంటున్నాడు వాక్యం, నీ తండ్రికి అపహసిస్తున్నావేమో, నీ తల్లి మాటని తోసివేస్తున్నామేమో, వినకుండగా వెళ్ళిపోతున్నామేమో. ఇదిగో తండ్రి చెప్తే ఆ మాట నీకు అపహాసంగా అంటే ఒక కామెడీగా ఒక హాస్యముగా నీకు ఉందేమో. తస్మాత్ జాగ్రత్త. నీ తల్లి ఎన్నోసార్లు చెప్తుంది, కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తుంది, అయినా నువ్వు తన మాట నువ్వు వినలేదేమో, తన మాటను తోసేస్తున్నామేమో. ఇక్కడ అంటున్నాడు తల్లిని మాటని అపహసించిన వాడికి, తల్లి మాటని నొల్లని వాడికి, వాడి కనులు లోయ కాకులు పీకుతీ, ఆ కాకులను పక్షిరాజు పిల్లలో తినటై అని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో కోడి తన బిడ్డలను రెక్కల కింద కప్పినట్టు మన తల్లిదండ్రులు మనకు రెక్కల కింద కప్పి ఇంతవరకు నిన్ను నన్ను కాసి కాపాడినటువంటి తండ్రి యొక్క మాటని నువ్వు ఒక ఆజ్ఞనిగా తీసుకో. అంతేగాని అపహాసంగా దాన్ని తీసుకోబా. నీ తల్లి మాటకు లోబడు, నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అయా ఇక్కడికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు, అయా పని చేయొద్దు చేయొద్దు, అప్పుడు నువ్వు సన్మానించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రుల మాటలు వినక తల్లిదండ్రుల ముందే చిన్న బిడ్డలు మరణానికి పాత్రులైపోతున్నారు. ఇదిగో వాళ్ళ ముందర వాళ్ళ తల్లిదండ్రులు మరణించవలసింది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ముందలే కూతుర్లు కొడుకులు మరణిస్తుంటే అనేకమైన తల్లిదండ్రులు ఈ భూమి మీద కన్నీరు కారుస్తున్నారు. నా కుమారుడా నా కుమార్తె, అనేక కుటుంబాలు ఈ రోజున కన్నీరు పెడుతున్నాయి. చిన్న బిడ్డలే నువ్వు లోబడకపోతే, దేవుడి ఆజ్ఞకి లోబడక, తల్లిదండ్రులకి నువ్వు లోబడక, ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీరు కారుచున్నారు. అయ్యో నా ముందే నా బిడ్డలు మరణించారు. ఇదిగో దావీదు యొక్క బిడ్డలు దావీదు ముందలే మరణించారు. ఆలోచించేయి, దేవుని మాట విను. రెండవదిగా తల్లిదండ్రుల మాటని నువ్వు వినాలి, అప్పుడు నువ్వు దీర్ఘాయుమంతుడు అవుతావు. విననొల్లకపోతే లోయ కాకులు నీ కనుగుడ్డులు పీకుతీ అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డ, నీ తల్లి మాటని విను, తల్లి మాటని తోసివేయబాక. లోకుల మాటలను తీసుకుని నీ తల్లిదండ్రుల మాటని నువ్వు ఒకవేళ తోసివేస్తున్నావేమో, ఈ వాక్యం వింటున్న నీవు, ఈ మాటలు వింటున్న నీవు, నా ప్రియ సోదరి సోదరుడా, నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ కొరకు ఎంతో భారం ఉంటుంది, నీ కొరకు ఎంతో బాధ్యత ఉంటుంది. అంతేగాని నిన్న కాక మొన్నొచ్చిన భర్తో, నిన్న కాక మొన్నొచ్చిన భార్యో, అత్తమావలో నీ ఎందు భారం కలిగి ఉండరు. ఒకవేళ వివాహమైందా, నువ్వు అత్తగారింటికి వెళ్ళావా, ఆ అత్త నీకు తల్లిగా ఉండాలి, ఆ మావయ్య నీకు తండ్రిగా నువ్వు చూసుకోవాలి. అంతేగాని నీ తల్లిని నీ తండ్రే, తల్లిదండ్రులుగా అత్తమావలుగా నువ్వు
చూడకూడదు. స్త్రీ అయినా పురుషుడు అయినా ఇదిగో నీ భర్త తల్లిదండ్రులు నీటికి వచ్చినప్పుడు ఏమండి మీ అమ్మా నాన్న వచ్చారు అని కాదు, మన అమ్మా నాన్న వచ్చారు అన్న రీతిగా నువ్వు వారి మీద ప్రేమను చూపించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నయోమితో రూత్ అంటుంది, అత నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం ఒకటి తప్ప నిన్ను నన్ను విడగొట్టేది ఏదీ లేదంది. అంటే నయోమి రూతు ఏ రీతికి ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథంలో తల్లి కూతుళ్ళ కంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఒక ఇంటి అల్లుడివేమో ఆ అత్తమామ నీకు తల్లిదండ్రులుగా నువ్వు వారిని చూసుకుంటే పరలోకము ఈ భూమి మీదే నువ్వు చూడగలుగుతావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీగా నా అక్క నా చెల్లి నా సోదరి సోదరుడా, ఇదిగో నా చెల్లి నా అక్క, ఒక ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తే అక్కడ ఉన్న అత్తమామలను నీ తల్లిదండ్రులుగా చూసుకుంటే ఇదిగో ఆ ఇల్లే, ఈ భూమి మీద ఉన్న ఆ ఇల్లే, నీ కుటుంబమే, నీ కాపురమే పరలోకంగా దేవుడు మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాటను చూద్దాం చూడండి. సామెతలు 15:20 ధ్యానం చేసుకుందాం. జ్ఞానము గల కుమారుడు సంధిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, జ్ఞానము కలిగినటువంటి వాడు తన తల్లి మాటను వింటాడు, తన తండ్రి మాటను వింటాడు. ఇదిగో బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు. చూడండి, ఈ మాటలు వింటున్న నీవు జ్ఞానవంతుడైన కొడుగ్గా కూతురుగా ఉన్నావా, బుద్ధిహీనుడైన కూతురుగా కొడుగ్గాను ఉన్నావా? ఆత్మపరిశోధన చేసుకుని బుద్ధిహీనుడివైతే నీ బ్రతుకును ఇప్పుడే మార్చుకో, నీ స్థితిగతులను ఇప్పుడే మార్చుకో. మంచివాడిగా మారు, మంచిదానిగా మారు. నీ తల్లి మాటను విను, నీ తండ్రి మాటను విను, వారి మాటలను తిరస్కరించొద్దు. నేను వినను, నాకు కావాల్సిందే, నాకు అది జరగవలసిందే, అది నాకు కావాలి అని మొండిపట్టు మాత్రం దయచేసి పట్టబాక. నా రెండు చేతులు జోడించి నీకు బతిలాడుకుంటాను, నీకు ఒక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల మాట విన్నోడు ఈ భూమి మీద పాడైపోయినోడు ఎవరికొరా లేరు. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రుల మాట వినకే పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో నేనొక్కడిని. నేను కూడా నా తల్లిదండ్రుల మాటను గతంలో నేను తిరస్కరించాను, వదిలివేశాను. నేను వాళ్ళ మాట వినలేదు, విచ్చలవిడిగా తిరిగాను. ఆ తర్వాత నాకేం జరిగిందంటే, నా తల్లిదండ్రులు ఇంట్లో నేను ఉన్నప్పుడు మంచి ఆహారం, మంచి వస్త్రాలు, మంచిగా తిని తాగి తిరిగే నేను నా తల్లిదండ్రుల మాట వినక నా ఇష్టారాజ్యంతో కూడినటువంటి మార్గాలలో సలాలలో మనుషులతో నేను సవాసం కలిగి తిరిగినప్పుడు నా స్థితి మునుపున్న స్థితి కంటే దీన స్థితిలోనికి నేను దిగజారిపోయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుని నమ్మిన నా తల్లిదండ్రుల మాట, ప్రార్థించినటువంటి నా తల్లి మాటను నేను వినలేదు. సమృద్ధి అయినటువంటి ఆహారము, చక్కనటువంటి వస్త్రాలు, చక్కనటువంటి గృహలు, ఉన్ని అన్ని కట్టించి అన్ని నాకు ఇస్తే వారి మాట నేను తిరస్కరించి నా ఇష్టరాజ్యమైన మార్గాల్లో నేను నడిచి చాలా నష్టాన్ని నేను చవిచూచాను. దేవుని నమ్ముకున్న యేసుప్రభుని వాక్యం అంది 10 ఆజ్ఞలలో ఖచ్చితంగా నిర్మాకాండం 20 అధ్యాయంలో ఖచ్చితంగా ఒక మాట ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావన్న వాక్యాన్ని దైవజనం ద్వారా నేను విన్నాను. మాట కట్టుబడ్డాను, తల్లిదండ్రులు లోబడ్డాను, తల్లిదండ్రుల మాట విన్నా. తిరిగి మరలా తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తిరిగి తిని ఏ రీతిగా తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు, ఆ రీతిగా మళ్ళా నేను నా తండ్రి తల్లింటికి తిరిగి వచ్చాను. మళ్ళా నా భవిష్యత్తుని దేవుడు తిరిగి మునుపు ఎలా ఉందో అలాగా నా భవిష్యత్తుని మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో యోబు కొరకు చూసుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారా అంటే, తన బిడ్డలు పాపం చేశారని యోబు ప్రతి అరుణోదయమును లేచి బలిపీఠం దగ్గర బలి అర్పణ చేస్తున్నాడు. అందుకనే బిడ్డలను పోగొట్టుకున్న యోబు మళ్ళా తిరిగి బిడ్డలను సంపాదించుకున్నాడు. ఎందుకంటే బిడ్డలైన మన కొరకు తల్లిదండ్రులు ఎంతగానో ప్రార్థిస్తారు, ప్రాణము పెట్టినంతగా మన కొరకు వారు ప్రార్థిస్తారు. అలాగే మన తండ్రి అయిన యేసుప్రభు క్రీస్తు వారు కూడా మన కొరకు, మన తల్లిదండ్రుల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు సిలువలో, తిరిగి మరలా 3వ దినమున లేచాడు. ఆయన పశువుల పాకలో మన కొరకు పుట్టాడు, మన తిరిగి మన కొరకు ఆయన మరణించాడు. కనుక ఆయన కూడా తల్లి గర్భంలో మరి పిండముగా ఉండి పొత్తిగుడ్డలతో చుట్టబడి
మరియమ్మ మాటని యేసువు యొక్క మాటని ఆయన విని 33.5 సంవత్సరములు యేసు ప్రభువారు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, తల్లిదండ్రులకు పరిచర్య చేశాడు, ఆయన ఆ మాటని ఆయన విన్నాడు. ఆ తర్వాత 30 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండి తర్వాత వచ్చి 3.5 సంవత్సరాలు నచిస్తున్న నీ కొరకు నా కొరకు పరిచర్య చేశాడు. ఆ ప్రభు చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులను హింసించొద్దు, నీ తల్లిదండ్రుని చక్కగా చూసుకో, నీ తల్లిదండ్రులు బాగా చూసుకో, వారి దీవెనల ఆశీర్వాదాలు నువ్వు పొందు. ఇదిగో ఈ దినాలలో ఒక తల్లి 10 మంది బిడ్డలు చూసుకోగలుగుతుంది, కానీ 10 మంది బిడ్డలు కలిపి ఒక తల్లిని చూసుకోలేని స్థితిలో ప్రపంచం ఉంది. దాని నుంచి మారాలి, స్థితిగతులను మారాలి. 10 మంది బిడ్డలు ఒక తల్లిని ఎందుకు చూడలేకపోతున్నావు అని ఒక్కసారి ఆలోచించే దేవుని బిడ్డలారా, మీకందరికీ నా 2 చేతులు జోడించి నమస్కరించుతూ మీ తల్లిదండ్రులను మీరు గౌరవించండి, కాపాడండి. వారిని హింసించొద్దు, వారిని బాధ పెట్టొద్దు, వారి ధనాన్ని బలాన్ని దోసుకుని వారిని తోసివేయొద్దు, వారి ప్రింక్షన్లు కూడా తీసుకుని వారి రోడ్డు మీద అనాథ స్థలాలలో వాళ్ళని జాయిన్ చేయొద్దు. అది మీకు ఎంత మాత్రం దీవెన కాదు? కాదు, కాదు. మీ తల్లిదండ్రులు సన్మానించండి. మీరు దీర్ఘాయుష్ ఉంటే దేవుని యొక్క దీవెనలు పొందును గాక. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. మరొకసారి తండ్రి, ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా వర్తమానం అందించడం మీరు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు. నీ తల్లిని తండ్రిని హింసించొద్దు అన్న అంశం ద్వారా కొద్ది మాటలు మాట్లాడా. వినినటువంటి బిడ్డల హృదయాలలో వాక్యాన్ని నీళ్లు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా, హింసించకుండా తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించి వాళ్ళు బాగా చూసుకుని వారి దీవెనల ఆశీర్వాదాలు పొందుటకు సహాయము చేయమని. ఇదిగో నాయన, దేనసేడ మమ్మల్ని మా పరిచర్యం దీవించమని. ఈరోజు వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న ఈ బిడ్డల్ని మెండుగా నిండుగా దీవించమని. అనారోగ్యం దేవుంటే వారి ముట్టి మీరు స్వస్థపరచమని. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని. యేసుక్రీస్తు దివ్యనామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్తికి పరిశుద్ధాత్మ దేవుని అన్నిన సావాసము సమాధానము. ప్రార్థన టీవీ ద్వారా వాక్య పరిచర్య వినినటువంటి, వాక్య విన్నటువంటి బిడ్డలకు, లోకంలో సకల పరిశుద్ధులకు, ఇదిగో యేసయ్య మహిమలు కార్యక్రమం వీక్షిస్తున్న వారికి, ఇదిగో తేజో మహిమ ప్రార్థన మందిని జరిగిన పరిచర్యలకు దేవుని కృప, దీవెన ఆశ్రయం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరము సదాకాలం తోడిండి, దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మరొకసారి ప్రార్థన టీవీ వీక్షిస్తున్న వారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మేము తేజో మహిమ ప్రార్థనా మందిరం ద్వారా ఉయ్యూరులో రెల్లి కళ్యాణ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాం. మాకు ఒక మందిరం ఉంది. ఆ మందిరం మరి వచ్చిన జనాలతో ఆ మందిరం నిండిపోతుంది. బయట కూర్చుంటున్నారు, మరి రోడ్డు మీద కూర్చుంటున్నారు, చాలా ఆటంకంగా ఉంటుంది. కనుక ఒక చోట స్థలం తీసుకుంటాం జరిగింది. ఆ స్థలంలో ఒక పెద్ద మందిరాన్ని నిర్మాణం చేయాలి. ఆ మందిరానికి అవసరతలు ఉన్నాయి. మీరు ఎవరన్నా దేవుడు ప్రేరేపించినట్టయితే ప్రార్థన చేయండి. దేవుని ప్రేరేపణిస్తే ఆ మందిరానికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరు చేయవలసిందిగా మనవి చేస్తూ, మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ మరొకసారి వందనాలు. ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన నీ వంటివా.